పెద్దపల్లి జిల్లాలోని భారీగా కురిసిన వర్షాల వల్ల నీటి మునిగిన పొలాలు, పంట నష్టం జరిగిన పొలాలకు పరిహారం చెల్లించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ పట్టభూములని కూడా చూపిస్తాం. ఇవన్నీ పంట పొలాలు వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావం ద్వారా రాగనేడు ఊర చెరువు మత్తడి పెంచడం ద్వారా మా బ్రాహ్మణపల్లిలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ ఇగో ఈ విధంగా జలమయమై మమ్మలను తీవ్ర నష్టానికి ముంచేటువంటి పరిస్థితి నెలకొన్నది. కాబట్టి దీనిపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి మాకందరికీ సాగు చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా మేము ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇటు విషయంపై స్పందించాలని చెప్పి కూడా మేము మాట్లాడడం జరిగింది. రాగనేడు మన ఊర చెరువు మత్తడి సామర్థ్యం పెంచడం ద్వారా అది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు రామనపల్లిలో ఉన్నటువంటి దాదాపు 120 ఎకరాల పంట సాగు భూములన్నీ కూడా రైతులు నష్టపోయి తీవ్ర ఇబ్బంది పాలవుతున్నారు. కాబట్టి దీన్ని తక్షణమే దీన్ని స్పందించి ఇటు విషయంపై స్పందించి బ్రాహ్మణపల్లిలో ఉన్నటువంటి కానీ కురమపల్లిలో ఉన్నటువంటి కానీ పట్ట భూములు కోల్పోయినటువంటి సాగుకు నోచుకొని పట్ట భూములు కోల్పోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వ పరంగా ప్రత్యామ్నాయంగా సహాయం చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మా పొలము ఇగో ఇక్కడి నుండి అక్కడికి 7 ఎకరాలన్నర 19 గుంటల భూమి ఈరోజు జలమయమైపోయి నష్టాల పాలు చేసినటువంటి వరద ప్రభావం వల్ల కాబట్టి మత్తడి సామర్థ్యాన్ని దాన్ని దించి మాకు తగు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం.